నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాన్నే విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యేలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మహిళలకు తగిన గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారని గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ సందర్భంగా జి ఝాన్సీ మాట్లాడారు. ఈ సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమ్మ, ఆళ్ల వీర రాఘవమ్మ పాల్గొని ప్రసంగించారు. పలువురు వైసీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన మహిళల దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా నన్ను ఈ బిడ్డలందరూ కూడా సరస్వతి పుత్రులు, లక్ష్మీ సరస్వతి పార్వతిలాగా ఉండే ఈ ఆడపడుచులందరికీ కూడా ఆ దేవుడు చల్లగా కాపాడాలి. ఈ అందరి ముందు కూడా నన్ను ఇట్లా అభినందించినందుకు వారికి నా కృతజ్ఞతలు. మాది కాకాలండి, నన్ను నేను ఏమీ తెలిసేది కాదు. నాకు నన్ను ఈ ఇంతమందిలో తీసుకురావటం కానీ ఏదైనా ఈ యొక్క గొప్పతనానికి నా యొక్క కాకాని ప్రజలకు నా యొక్క అభినందన కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ కూడా మరోలేను నా ఊరు ప్రజల్ని. ఇక ఈ రోజున నన్ను ఈ సందర్భంగా ఇక్కడ పిలిచినందుకు ఈ బిడ్డలందరికీ కూడా నా కృతజ్ఞతలు. మనం దేవుడు మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మనం ఇంకా మన రుణం తీర్చుకోవాలి. మన జన్మ యొక్క మనం ఏమి చేయాలో ఏమిటో అదంతా కూడా ఆ భగవంతుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మనం న్యాయంగా ఇంట్లో. అసెంబ్లీ వాకౌట్ అనంతరం కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ విద్యుత్ రాయితీలపై మాట్లాడితే పాలక పక్షం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించిందని వారు ఆరోపించారు. ఎంత నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అనే ప్రశ్న మీద ఏదైతే ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారో, ఏదైతే 50% పైన బీసీల ఓట్లతో ఈరోజు ముఖ్యమంత్రులు గద్దెనెక్కి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలో రాగానే బీసీలకి సంక్షేమానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 3 సంవత్సరాలు కలిపి దాదాపు 8,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఈ 4 సంవత్సరాలు కలిపి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాల్సింది ఉంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు కూడా, దాదాపు 1/4 భాగం కూడా డబ్బులు కేటాయించకుండా బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన మంత్రి గారు సమాధానం ఇస్తూ ఈరోజు బీసీలకి ఏదైనా చేసామంటే అది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్తున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైనా కూడా బీసీలను ఓట్ బ్యాంక్ గా చూశారు. కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుకోవాలని కానీ ఇంజనీర్ కానీ డాక్టర్లు కానీ పై చదువులు చదవాలని ఒక ఆలోచన ఎవరు చేయలేదు. కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే భారతదేశంలో ఎవరు కూడా ఊహించిన పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి డాక్టర్ అయినా కూడా ఇంజనీర్ చదవాలన్నా కూడా ప్రతి రూపాయి కూడా ఉచితంగా ప్రభుత్వం చెల్లించే విధంగా కొన్ని లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే ఇంకా ఐటీ రంగాల్లో కూడా అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఈరోజు గత 3 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా మీరు బకాయిలు చెల్లించలేక ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టి ఏదైతే 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా ఎక్కువ ఫీజులు ఉంటే వాళ్ళే కట్టుకోవాలని చెప్పి ఈరోజు మీరు అవలంబిస్తున్న విధానం ఈరోజు ఎంతో మంది బీసీ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఆ సమస్య మీద ఈరోజు మాట్లాడాలంటే కనీసం 2 నిమిషాలు కూడా ప్రతిపక్ష నాయకుడికి ఆ సమస్య మీద ఏదైతే వాళ్ళు ఇచ్చిన గుణకాలు కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా వాకౌట్ చేయాలని నిర్ణయించుకుంటే మా పక్క కూడా చూడకుండా.
మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించాలని జాతీయ మహిళా ఉత్సవ వేడుకలకు గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి జూపూడి రంగరాజు నివాసంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీనియర్ బీజేపీ మహిళా నాయకులు జూపూడి హైమావతిని ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు విమలాదేవి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకులు కరుణశ్రీ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉన్నది. మనందరికీ తరఫున పార్లమెంట్ ఏరియాగా కవిత గారు కూడా వెళ్ళి రేపు అటెండ్ అవుతున్నారు. మనకి 33% సాధించేందుకు ఆవిడ మాట్లాడతారు. ప్రభుత్వం కూడా యోచిస్తున్నది కాబట్టి మహిళలకు అన్ని హక్కులు రావాలని చెప్పేసి కోరుకుంటూ నేను సంతోషిస్తున్నాను. 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మహిళా మనులందరికీ అక్క చెల్లెలకి అందరికీ మా బీజేపీ మహిళా మోర్చా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మాది జాతీయ పార్టీ, జాతీయ బీజేపీ పార్టీలో నేషనల్ వైజ్గా మా లీడర్ మహిళా లీడరు మేము గొప్పగా చెప్పుకున్నాం. మా ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకురాలు జూపూడి హైమవతమ్మ గారు సీనియర్ నాయకురాలు అనమాట. ఆవిడ చెప్పిన మాకు ప్రతి వాక్యము ప్రతి అక్షరం వేదవాక్ అనమాట. ఒక్క మాట కూడా తీసేయడానికి వీల్లేదు. అంత విలువ కలిగిన నాయకురాలు, ప్రతి మాట విలువైనదే ఆవిడ చెప్పే మహిళలకి అనమాట. ఆవిడ చెప్పే బాటలో నడుస్తూ ఉంటే ఆవిడ మాటలు వింటే ఆదర్శం అనమాట. స్త్రీలకు అందరికీ ఆదర్శం ఎలా ఉండాలి, భారత జాతి స్త్రీ ఎట్లా ఉండాలి, ఆవిడ విలువలు ఏమాత్రం ప్రపంచంలో ఏమాత్రం తగ్గని విధంగా మనం తలెత్తుకొని మన మహిళ భారత జాతి మహిళ అంటే తలెత్తుకునే విధంగా ఆవిడ మాటలుంటాయి. ఆవిడని ఇవాళ మేము మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళా మోర్చా బీజేపీ గుంటూరు మహిళా మోర్చా తరఫున సత్కరించుకున్నామంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి సీనియర్ నాయకురాలు మంచి ఫ్యామిలీలోంచి వచ్చి ఆవిడని సత్కరించుకోవటం మాకు చాలా గౌరవంగాను సంతోషంగాను ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక రెవెన్యూ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలు పాల్గొన్నారు. దేశంలో మహిళలకు పెద్దపీట వేయాలని, అన్ని రంగాలలో మహిళలు ముందుకు పోవాలని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జీజీహెచ్ లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నాకు పూర్తి నమ్మకం ఆయన తప్పకుండా మహిళలకి ఆయన కరెక్ట్ అన్నదానికి ఎంత దూరం చేస్తారు. ఆయన స్వార్థం లేదు, న్యాయం జరగాలనే తపన ఉంది. అందుకని తప్పకుండా ఈ టైంలోనే తప్పకుండా ఆయన ఈ మహిళా బిల్లు తీసుకొస్తారు. మహిళలకి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు 33 రిజర్వేషన్ తీసుకొస్తారు నమ్మకం నాకు. అలాగే ఇవాళ అసలు మన దేశంలోనే ఈ మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, ఆ మహిళల కాస్తులు హక్కు ఉండాలి అనే స్లోగన్ తీసుకొచ్చిందే ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు పద్మావతి మహిళా మెడికల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. మేము వచ్చిన తర్వాత 2 ఏళ్ళ నాడు ఓన్లీ ఫర్ లేడీస్ దేశంలో 3వది పద్మావతి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు 3rd batch మేము వచ్చిన తర్వాత మొదలైంది 14 వచ్చింది 15, 16 3 batch వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు నాకు చాలా ప్రోగ్రాములు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, డాక్టరాలు అనేది ఆయన సృష్టించింది. దేశంలో ఎక్కడ లేదు డాక్టర్లకి మహిళలందరూ స్వయం సమృద్ధి ఉండాలి, వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, పెద్దానికి భర్తలు అడిగి కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ డాక్టరా మహిళలు స్థాపించారు. దానివల్ల ఇవాళ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అన్నీ పాడు చేయగలిగాయని ఆ డాక్టరా మహిళల వ్యవస్థను మాత్రం పాడు చేయకపోయారు. అది డెఫినెట్గా అంత బాగా జరుగుతున్న ప్రోగ్రాం.
తప్పకుండా ఇవాళ అన్ని ఏది వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడకే ఇస్తున్నారు ప్రభుత్వంలో. జనరేక్ మెడికల్ షాప్లో రావడం ఏది వచ్చినా ముందు ప్రిఫరెన్స్ డాక్టర్ మహిళలకు ఇస్తున్నారు. నాకు అన్నిటికన్నా నచ్చింది మనం సమాజంలో మన క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం, అది తల్లికి వందనం. నాకు నిజంగా మనం సమాజంలో మహిళలకు గౌరవించాలంటే ముందు తల్లితో మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ముందు ఒకలో తెలిసి వచ్చిన తల్లి, తర్వాత అక్క చెల్లి, తర్వాత భార్య, తర్వాత కూతుర్లు. అందుకని తల్లికి వందనని అది దాన్ని ఏ డేట్తోనూ క్లబ్ చేయకోకుండా ఒక ఇవాళ ఉమెన్స్ డే అని అట్లా కాకుండా తల్లికి ఒక ఐడెంటిటీ ఉండాలని త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్న తల్లులందరినీ తీసుకొచ్చి పాఠశాల, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా సరే హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళందరికీ పాదావందనం చేసి పిల్లలతో వాళ్ళందరినీ గౌరవించుకోవాలండి. ఈ సమాజంలో మనం అది చాలా మనసుకి ఇవాళ చెప్తామంటే ఎట్లా ఉన్నా అది మొదలు పెట్టిందో తెలుస్తుంది. మనం ముందు ఆ రకంగా మన తల్లిని మనం గౌరవించుకుంటాం. పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని, మిర్చి రైతులను ఆదుకోవాలని యాడ్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావుకి పలువురు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగించారు. ధర తగ్గడానికి అనేక కారణాలు కావచ్చు. ప్రధానంగా గత ఏడాది మిర్చికి ఎక్కువ ధర ఉండటం వల్ల ప్రతి నుంచి ఒక 30% పైగా రైతాంగం ఎక్కువైపు రావడం జరిగింది. ప్రతి నుంచి దాదాపుగా ఈ ఏడాది ఈ జిల్లాలో 224,000 ఎకరాల్లో మిర్చి పంట వేయడం జరిగింది. గత ఏడాది కంటే 50-60. గుంటూరు అరండల్పేటలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా పిన్నెబోయిన సుబ్బారావు అభినందన సభకు పలువురు బీసీ నాయకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఆదిశేషం, ఈదే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి స్టేటు అధ్యక్షులైనటువంటి శంకర్రావు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆదిశేష్ గారు, వారు జిల్లా అధ్యక్షులైనటువంటి ఈడే మురళీకృష్ణ గారు వీరి సమక్షంలో ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు వారి సమక్షంలో నన్ను ఎన్నుకోవటం జరిగింది. దీనికి జిల్లాలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ వ్యక్తులు కావచ్చు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకి చాలా వెనుకంజలో ఉన్నటువంటి లోటుని ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి స్టేట్ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులతో నా వంతు నేను సహకారం చేస్తూ మ్యాక్సిమం ఈ యొక్క బీసీ సంఘానికి, బీసీ సంక్షేమ సంఘానికి ఒక జిల్లా ఉపాధ్యక్షులుగా ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తానని చెప్పి, ఎక్కడ బీసీలకి అన్యాయం జరిగితే అక్కడ ముందుంటానని చెప్పి వారి యొక్క జిల్లా బాడీతో ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళి మన కోరిక నెరవేరుస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో, ఈ యొక్క సభా అధ్యక్షులందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో జిల్లా కన్వీనర్స్ కానీ జిల్లాలో కూడా నియోజకవర్గ కన్వీనర్లకు కూడా నేను మ్యాక్సిమం నా సపోర్ట్ చేస్తూ ఎవ్రీ మంత్కి ఒకసారి అన్ని ఏరియాలో అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి మ్యాక్సిమం జిల్లా బాడీతో సహా నేను కూడా వస్తానని చెప్పి రాష్ట్ర బాడీ ఆదిశేష్ గారు కానీ శంకరరావు గారి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లోటుపాట్లు ఎక్కడ జరిగినా కూడా మ్యాక్సిమం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.